ఓకే, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ ప్రార్థన టీవీ కార్యక్రమంలో భాగంగా జీసస్ అకాడమీ జీవన్వేషణ బైబుల్ కాలేజీ వారు నిర్వహించు ఈ వాక్య ధ్యానంలో మరి టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి దేవుని సువార్త అందించాలని, దేవుని వాక్యం ప్రకటించాలని మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ కార్యక్రమంలోకి దేవుడు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అనేక మంది ప్రజలు దేవుని వాక్యమిని దేవుని మాట ప్రకారంగా ప్రభువుని నమ్ముకుని రక్షించబడి వారి జీవితాలను మార్చుకోవాలని ఆశపడుతూ మరి దేవుని సువార్త బోధిగంతముల వరకు వెళ్ళాలని ఆశపడుతూ మరి సువార్త అందరికీ అందాలని ఈ టీవీ కార్యక్రమంలో భాగముగా మేము ప్రార్థన టీవీలో అవకాశం ఇచ్చి దేవుడు నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రతి విధమైన దేవుడు సమస్యలు తీరుస్తూ ఉన్నాడు, ఆటంకాలు తీరుస్తూ ఉన్నాడు, అనేక మంది రక్షిస్తున్నాడు, నశించిపోయిన వారిని ఆయన రక్షిస్తున్నాడు కనుక అదే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని అనేక మందికి వాక్యం అందాలని ఆశపడి ఈ టీవీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ దీన్ని విని వాక్యానుసారంగా నడిచి ప్రభు మార్గంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాలని, అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాలని ఆయన దేవుని పరిశుద్ధ కార్యములు ఆత్మ ద్వారా జరిగిస్తున్నందుకు అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. ఆ ప్రజలందరూ కూడా రక్షించబడాలని, ప్రభు అయిన క్రీస్తు అనే యేసు మన కోసం ఈ లోకానికి వచ్చాడని ప్రజలందరూ తెలుసుకోవాలని దేవుని వాక్యము ప్రకటిస్తూ బోధిస్తున్నాం. ప్రజలందరూ వినాలని ఆశపడుతున్నాం. ఈ టీవీ కార్యక్రమాలకు వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కూడా ఉన్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తూనా. ఈ రాత్రి వేళ ప్రభా, నీ పక్షంగా నిలబడి జ్ఞానము లేని విద్య లేని పామరు నేనప్పటికీ కూడా నీ ఆత్మతో నన్ను అభిషేకించండి, నీ చిలువు చాటు నన్ను మరుగుపరచండి, నా నోటిని బోరగా చుట్టి ప్రభా నీ ఆత్మతో అభిషేకించి నాతోనూ వింటున్న ప్రజలతోనూ నీ వాక్యం ద్వారా మాట్లాడి సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మన ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగమైన మనము దావీదు రచించిన కీర్తన గ్రంథము 106 అధ్యాయము. భూమి నేర విడిచి దాతానును మింగెను, అది అభిరాము గుంపును కప్పివేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏమిటంటే భూమి నెరవేర్చి దాతాను మింగివేసాను, అది అభిరాము గుంపును కప్పివేసాను. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, నా మాట శ్రద్ధగా వినండి, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి, వాక్య ప్రకారంగా నడవండి అని చెబితే వారు దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు కనుక వారు ఇష్టానుసారంగా నడిచారు కనుక ఇక్కడ ఏం జరిగిందంటే దాతాను అభిరాములు కుటుంబాలన్నీ కూడా నాశనమైపోయినాయి. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుని మాట మీద శ్రద్ధ ఉంచుతులేదు, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచుతులేదు, దేవుని మాట వింటులేదు, ఆ కుటుంబాలన్నీ కూడా నాశనమైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు, నా మాట శ్రద్ధగా వినండి, నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు ఆజ్ఞ ప్రకారంగా నడవండి, నా మాట ప్రకారంగా నడవండి అని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుని వాక్యం బోధించి తండ్రి అయిన దేవుడు వారితో మాట్లాడితే వారు ఏం చేశారంటే మాట మీద, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు, దేవుడు చెప్పిన పని చేయలేదు, ఆ నాయకుడు చెప్పిన పని చేయలేదు కనుక ఈ కుటుంబాలు ఏమైనాయంటే కనపడకుండా నాశనం అయిపోయినాయి. అందుకే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే మీరు నా మాట మీద శ్రద్ధ ఉంచండి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను సృజించిన ప్రజలారా, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, నా మాట మీద మీరు శ్రద్ధ ఉంచమని చెబితే వారు నా మాట మీద శ్రద్ధ ఉంచలేదు కనుక ఇలా అతులైపోయారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులు కాల్చివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అగ్ని రేగింది? వారి సంఘములో అగ్ని రేగెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మంట రేగుతుంది, దేవుని కోపం రేగుతుంది. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మాట వినగొంటా ఉంటారో వారిని ఏం చేస్తాడంట దేవుడు?
కాల్చివేస్తాను, నాశనం చేస్తాను చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే అక్కడ చెబుతున్న మాట, దాతాము అబిరాముల కుటుంబాలు నాశనమైపోయి వారు దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలా, ఆ నాయకుడి మాట మీద శ్రద్ధ ఉంచలేదు గనక, ఆ నాయకుడు చెప్పినట్లు దేవుని మాట వినలేదు గనక ఆ కుటుంబాలు నాశనమైపోయి. అందుకే ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు ఏమవుతారంట, కాలిపోతారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్న మాట, నువ్వు భక్తిహీనతగా ఉండొద్దు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను, నిన్ను సృజించిన వాడిని నేను, నిన్ను సృష్టించిన వాడిని నేను, నిన్ను నిర్మించిన వాడిని నేను, నా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే ఇలాగ జరుగుతుందని ఆయన చెబుతుండే, భక్తిహీనతగా ఉంటే నువ్వు కాలిపోతావు, నశించిపోతావు, నీ సంఘము అగ్ని చేత కాలిపోయేదంటే నీ సమాజంలో నీవు లేకుండా పోతావు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నా మాట వినండి, నేను మీతో చెబుతున్న మాట శ్రద్ధగా వినండి, వినకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి అని దేవుని వాక్యము బోధిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలతో మోషే ఉన్న నాయకుడు చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ దావీదు కూడా ఆ వాక్యాన్ని సూచించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాతాను అబిరాముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు యెహోషువ మాట వినలేదు, వారు ఇష్టానుసారంగా ఉన్నారు, వారు తెచ్చింది ఏదో దాచిపెట్టుకున్నారు. అందుకని వారి దేవునికి వారి మీద కోపం వచ్చింది. వారు గుడారాలు లేకుండా భూమిని నెరవిడిచి మింగివేసినట్లుగా, అగ్ని చేత కాల్చివేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రియమైన ప్రజలారా, హల్లెలూయా. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు దేవుడి ఆజ్ఞ ప్రకారంగా నడవాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఈరోజు ఆయన చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో, శ్రద్ధగా నా మాట వినండి, అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అన్ని విషయాల్లో మీరు ఘనపరచబడతారని చెబితే వారు దేవుని మాట వెళ్ళా. దేవునికి వ్యతిరేకంగా అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచారు. వారి స్థితిని దేవుడు మార్చేశాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారిని దేవుని మాట వినకపోతే దిగజారిన స్థితి అయిపోయింది. హల్లెలూయా. హోరేబులో వారు దూడను చేసుకుని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు వారు? హోరేబులు వారు దూడను చేసుకుని పోతపోసిన విగ్రహముకు నమస్కారం చేశారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అంటే దేనికి కూడా నమస్కారం చేయొద్దు, ఈ భూమి మీద ఉన్న దేనికి కూడా మీరు నమస్కారం చేయొద్దు, దేని విగ్రహం చేసుకోవద్దు, ఏ చెట్టుని పూజించవద్దు, సముద్రాన్ని పూజించవద్దు, ఆకాశ నక్షత్రాలను పూజించవద్దు, సూర్యచంద్రుల్ని పూజించవద్దు, మీరు దేన్ని పూజించవద్దు అంటే వారు ఏం చేశారంటే పోతపోసిన దూడను చేసుకుని దాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. హోరేబులు ఇస్రాయేలు ప్రజలు దాన్ని పూజిస్తున్నారు, దాన్ని ఆరాధిస్తున్నారు. అందుకే దేవుని కోపం ఉగ్రత వస్తూ ఉన్నది. దేవుడు మాట చెబితే ఆ మాట శ్రద్ధగా వినని పరిస్థితి ఉన్నప్పుడు దేవుని కోపం ఇస్రాయేలు ప్రజల మీద రగులుకుంది. వారు ఏం చేశారంటే, అయ్యా మీరు భూమి మీద ఉన్న దేన్ని కూడా దాన్ని ఒక రూపంగా చేసుకుని దాన్ని మొక్కొద్దు, దాన్ని పూజించకూడదని చెబితే వారు ఏం చేస్తున్నారంటే అది రూపంగా చేసుకుని దాన్ని మొక్కుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. దేవుని మాట వినేవారుగా లేరు. దేవుడు చెప్పాడు నా మాట శ్రద్ధగా వినండి అంటే ఎవరు కూడా దేవుని మాట వినే పరిస్థితి లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, ఈరోజు దేవుడు వాక్యం చెబుతుంది. నీవైనా నేనైనా ఎవరైనా భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని మాట శ్రద్ధగా వినాలని దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన ప్రజలారా, ఈ రాత్రి టీవీలో వాక్యం వింటున్న ప్రజలారా, మీరు కూడా గ్రహించండి, దేవుని మాట శ్రద్ధగా వినాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోతే ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నామా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నామా? దేవుడు కట్టడ ప్రకారంగా నడుస్తున్నామా? దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నడుస్తున్నాం అనేది మనం గ్రహించాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించాలా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం గనక, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది గనక, మనం దాన్ని గ్రహించాలి, గ్రహించాలి. దేవుని మాట శ్రద్ధ ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న నా ప్రియమైన ప్రజలారా, మీరందరూ కూడా వాక్యానుసారంగా జీవించాలని, శ్రద్ధ కలిగి ఉండాలని, దేవుని నామంలో మీరు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా. తమ మహిమాస్వదమును గడ్డిమే ఎద్దురూపను మార్చారు. హల్లెలూయా. ఎవరు మహిమాస్వదమును, సృష్టికర్త అయిన దేవుని మహిమాస్వరూపమును ఎలా మార్చారంట వీళ్ళు? గడ్డిమే ఎద్దురూపంగా మార్చారు. ఒక దూడని చేశారు, గడ్డి మేసే ఎద్దురూపంగా చేసుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమాస్వదమును, దేవుడు మహిమ ఎవరికి చెందకూడదని దేవుడు అంటే వారు ఏం చేశారంటే గడ్డి మేసే ఎద్దులాగా ఒక దూడని చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు.
దాన్ని పూజిస్తున్నారు నా ప్రియమైన ప్రజలారా. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మీరు దేన్ని పూజించవద్దు, దేవుని ఆరాధించవద్దు, ఈ సృష్టిని కూడా మీరు ఆరాధించవద్దు, దాన్ని కూడా పూజించవద్దని దేవుని వాక్యం ఇస్రాయేల్ ప్రజలతో చెప్పింది. నమ్మిన వాక్యం ఈరోజు మనతో చెబుతుంది, ప్రభువును నమ్ముకున్న మనతో చెబుతుంది, ఈ సృష్టిలో ఉన్న దేన్ని నువ్వు ప్రేమించవద్దు. నీ కుమారునైనా, నీ కుమార్తెనైనా, నీ తల్లినైనా, నీ తండ్రినైనా నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించవద్దు. ముందు ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడువు, దేవుడి కట్టడ ప్రకారంగా నడువు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడువు, శ్రద్ధగా దేవుని మాట అయిన నడమంటే వారు ఏం చేశారంటే గడ్డి మీయు ఎద్దుని పోలికగా చేసుకుని దాన్ని ఆరాధన చేస్తున్నాను, దాన్ని పూజిస్తున్నారు. నా ప్రియమైన కుమారులారా, నా ప్రియమైన కుమార్తెలారా, నిజంగా ఈరోజును ఆ దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మీరు అలా ఉండడానికి వీల్లేదు. మీరు ఎవరిని ప్రేమించాలంటే మన కోసం ప్రాణం పెట్టిన, రక్తం చెందిన యేసైనా ప్రేమించాలి. అంతేకాదు మన కోసం సృష్టిని సృష్టించిన యెహోవాని ఆరాధించాలి, సృష్టికర్తను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞని అనుసరించి నడవాలి, ఆయన ప్రేమ ప్రకారంగా మనం నడవాలి, ఆయన మాట శ్రద్ధగా విని నడవాలని దేవుని వాక్యం బోధిస్తుంది, దేవుని వాక్యం ప్రకటన చేస్తుంది. ఆ దావీదు కూడా ఇస్రాయేల్ ప్రజలకు బోధించి చెప్పాడు. ఆ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. వాక్యం అనగా దేవుడు, ఆయన మాట ద్వారా, వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి టీవీ చూస్తున్న నా ప్రజలారా, ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీతో మాట్లాడుతున్నది. మీరు శ్రద్ధగా దేవుని మాట వినాలని, శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని, శ్రద్ధగా దేవుని మార్గంలో నడవాలని పరిశుద్ధాత్మ దేవుని వాక్యము మీతో బోధిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినకపోతే అబిరాము వారి పరిస్థితులు ఎలాగున్నాయి మనం చూస్తున్నాం కదా. అలాంటి స్థితి కలిగి దాతాను అబిరాముల పరిస్థితులు ఎలాగున్నాయంటే దేవుని మాట వినకపోతే భూమి నెరల విరిచి మింగివేసింది. భక్తి భయభక్తులు కలిగి ఉంటే అగ్ని చేత కాల్చబడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాట అయినలా ఈనాడు నీవు నేను సజీవులుగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం అలాంటి స్థితిలో ఉన్నామేమో, ఒకవేళ దేవుని మాట శ్రద్ధగా వింటలేదేమో, భయభక్తులు కలిగి ఉండలేదేమో. అలా ఉండటానికి వీల్లేదు. భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధగా దేవుని మాట వింటే నువ్వు సమస్తం, నీ సమస్తం కూడా దీవించబడుతుంది. హల్లెలూయా. గత వారం మనం విన్నాం, దేవుని మాట వినకపోతే ఇస్రాయేల్ ప్రజలకు ఎలాంటి శాపాలు వచ్చినాయో, ఎలాంటి శ్రమలు పడ్డారో, ఎలాంటి కరువు అనుభవించారో మనం చూసాం దేవుని వాక్యంలో. అందుకని మనం అలా ఉండటానికి వీల్లేదు. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనము అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలని పరిశుద్ధాత్మ దేవుని వాక్యము మనందరితో కూడా ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములను, ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. హల్లెలూయా. ఎవరిని మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం మీద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. మరి దేవుని వాక్యము బోధిస్తున్న మాట ఏమిటంటే ఐగుప్తి దేశములో గొప్ప కార్యములను, ఆము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం మీద భయము పుట్టించు క్రియలను చేసిన మన రక్షకుడైన దేవుణ్ణి మర్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేశాడు ఐగుప్తి దేశములో, హాము దేశములో గొప్ప కార్యములు చేశాడు. అప్పుడు ఏం చేశారంటే ఇస్రాయేలు ప్రజలు రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఎర్ర సముద్రంని పాయలుగా చేసి ఐగుప్తి దేశంలో కష్టపడుతున్న, శ్రమపడుతున్న వారిని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఏం చేశారంటే రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఈ లోకాన్ని రక్షించే ప్రభువుని మర్చిపోతూ ఉన్నారు ప్రజలు. ఈ లోకం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం చిందిస్తే ప్రజలందరూ కూడా రక్షించబడాలని ఆయన లోకానికి వస్తే ఆయన మర్చిపోయే పరిస్థితిగా ఉంది. హల్లెలూయా. ఆయన రక్షకుడు, ఆ రక్షకుని మర్చిపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన యెహోవాని వారు మర్చిపోయారు, మర్చిపోయిన పరిస్థితి కలిగింది.
ఎందుకంటే వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని మాట మీద చెద్ద లేదు, దేవుని వాక్యాన్ని మీద చెద్ద లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞ మీద చెద్ద లేదు. కనుక వారు ఇష్టానుసారంగా ఆ గెడ్డిని మేసే దూడని పోలికగా చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు. కనుక రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఎర్ర సముద్రములు పాయలుగా చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆకాశము నుండి పూరేళ్ళను కురిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు ఎన్నెన్నో కార్యాలు వారి జీవితాల్లో చేస్తే రక్షించిన వాడిని మర్చిపోయారు. నిజముగా మనం చూస్తూ ఉంటాం, భయము కలిగి భక్తి కలిగి ఉన్నవారు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, వారికి కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు ఆ భయభక్తులు విడిచిపోయి వారు చేతకాని మార్గంలో నడిచేవారిగా ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం చెబుతున్న మాట, రక్షకుణ్ణి మర్చిపోయారు, రక్షించేవాడిని మర్చిపోయారు. నా ప్రియమైన ప్రజలారా, రక్షకుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు. లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఎవరు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఆయన అంగీకరించి అనేక మంది ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అపోస్తులు కార్యముల ద్వారా, అపోస్తులు చేసిన కార్యాల ద్వారా అనేక మంది ప్రభుని నమ్ముకుని దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఆ రక్షకుడిని ప్రకటించినప్పుడు చెర్దగా అనేక మంది ఆ మాట విని, దేవుని వాక్యం విని అనేక మంది రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. అలా రక్షించబడిన వారు దేవుడిని మర్చిపోవడానికి వీల్లేదు. మనకు క్షమ కలిగిందని, మనకు బాధ కలిగిందని, మనకు ఇబ్బంది కలిగిందని, దేవుడు మాకేం చేశాడని, దేవుడిని మేము వెంబడిస్తున్నాం, దేవుడు మాకేం కార్యం చేశాడని అలా ఈడిపోవటానికి వీల్లేదు. ఆశ్చర్యమైన కార్యములు చేసిన ఇస్రాయేలు ప్రజల పక్షం ఎన్నో కార్యాలు చేసినప్పుడే కూడా వారు ఏం చేశారంటే ఈడిపోయారు. హల్లెలూయా. ఎవరి నుంచి ఈడిపోయారంటే దేవుడి నుంచి ఈడిపోయారు. వరిష్టానుసారంగా జీవించారు, వరిష్టానుసారంగా నడిచారు, దేవుని మాట శ్రద్ధగా వినలేదు, దేవుని వాక్య ప్రకారంగా నడవలేదు. వాళ్ళు రక్షకుణ్ణే మర్చిపోయారని దేవుని వాక్యం మనతో చెబుతుంది. హల్లెలూయా. రక్షించేవాడిని మర్చిపోకూడదు, రక్షించిన వాడిని మర్చిపోకూడదు, మనకు సహాయం చేసిన వాడిని మర్చిపోకూడదు, మనకి సమస్యలు తీర్చిన వాడిని మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తైన దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి కలిగింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెబుతున్నాడు, మీరు రక్షకుణ్ణి మర్చిపోవద్దు. భూమి ఆకాశములను సమస్తము సృష్టించిన దేవుడు యెహోవాయే, ఆయన్నే ఆరాధించండి, ఆయన్నే పూజించండి, ఆయన్నే గణపరచండి, ఆయన నామాన్ని మహింపరచండి అని ఇశ్రాయేలు ప్రజలకి బోధించి వాక్యం చేస్తే వారు ఇష్టానుసారంగా జీవించారు. దేవుని మాట వినలేదు, దేవుని మాట మీద శ్రద్ధ పెట్టలేదు. కనుక అనేకమైన కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి ఇడిచిపెట్టి లోకంలో మనం ఏమీ కూడా చేయలేం. ప్రభువుని ఇడిచిపెట్టి మనం ఈ లోకంలో ఏమీ చేయలేం. సమస్తం ఆయన చేయగలడు. ఏదైనా ఆయన చేయటానికి శక్తిమంతుడు. సమస్త అధికారం ఆయనకు ఉన్నది. రక్షకుడికి అధికారం ఉన్నది, సృష్టికర్తకి అధికారం ఉన్నది. ఏ మనుషుడు కూడా ఏమీ చేయలేడు, ఏ మనిషి అయినా ఏమీ కూడా చేయలేడు. ఏది చేయాలన్న దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే మన కోసము ఈ లోకానికి వచ్చినవాడు, ఆయనే మనం రక్షించడానికి వచ్చినవాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు నా మాట మీద శ్రద్ధ ఉంచండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీకు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తానని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట మీద నడవలా, ఇప్పుడు సజీవులుగా ఉన్న మనము ఆయన మాట ప్రకారంగా నడవాలి, ఆయన వాక్య ప్రకారంగా నడవాలి. వాక్యం వింటున్న మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాట ప్రకారంగా నడవాలని, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం నడవాలని, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవాలని దేవుని వాక్యం మనతో బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను. హల్లెలూయా. ఎప్పుడు అన్నాడు ఆయన? రక్షకుడిని మర్చిపోయారు వారు, రక్షించిన వారిని మర్చిపోయారు. అందుకే అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకునేవాడు కాదు. నేను వారిని నశింపజేస్తాను, వారు నా మాట వినలేదు, నేను చెప్పినట్లుగా నడవలేదు, నా ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు. అప్పుడు నేనేం చేస్తానంటే నేను వారిని నశింపజేస్తాను, నశింపజేస్తానని సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మాట్లాడుతుంది. వారు నా మాట వినలా, నేను దేనిని పూజించొద్దయ్యా ఈ భూమి మీద అని చెబితే వారు ఏం చేశారని, వారు ఇష్టానుసారంగా వారు గెడ్డి మేయ దూడని దాన్ని పోలికగా చేసుకుని దాన్ని ఆరాధించుతున్నారు, పూజిస్తున్నారు. కనుక నేను వారిని ఏం చేస్తాను,
నశింపజేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే అయితే వారు నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? అయితే ఆయన వారిని నశింపజేయకుండా ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఎక్కడ నిలిచాడు ఇప్పుడు మోషే? మోషే దేవుని సన్నిధిలో నిలిచాడు. అయ్యా, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలు కదా, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కదా, వారిని నాశనం చేయొద్దయా, వారిని నశింపు చేయొద్దయ్యా. ఎవరికి అడ్డం పడుతున్నాడు ఈయన ఇప్పుడు? దేవుడికి అడ్డం పడుతున్నాడు. హల్లెలూయా. దైవజనుడు మోషే, నాయకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు మోషే. అయ్యా, వారిని నాశనం చేయొద్దు, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజలు గనక వారిని నాశనం చేయొద్దయ్యా. నా ప్రియమైన దేవుడా అని ఆయన చేస్తున్నాడని దేవుని తనలు అడ్డుపడుతున్నాడు. దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు, వీరు నా మాట వినలేదనుకుంటున్నాడు. వీరు నాశనం చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటే ఒక దైవజనుడు అడ్డుపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులు అనేక మంది మీకోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మీకున్న సమస్యలను బట్టి అడ్డుపడేవారుగా ఉన్నారు. మీరు దేవుని మార్గం ఎరగకున్నా, దేవుని మార్గం తప్పిపోయి నడిచినా, అయ్యా నా బిడ్డలను రక్షించండి, వారి పాపాలను క్షమించండి, వారిని దేవుని మార్గానికి నడిపించండి అని ఈ భూమి మీద అనేక మంది దైవజనులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే దేవునికి అడ్డుపడుతున్నారు. అయ్యా, ఈ బిడ్డలను నాశనం చేయొద్దయ్యా, వీరిని క్షమించొద్దయ్యా, వీరిని నాశనం చేయొద్దయ్యా, వారిని క్షమించయ్యా అని ఏం చేస్తున్నారంటే దేవునికి అడ్డుపడేవారిగా ఉన్నారు. ఆనాడు మోషే సజీవుడిగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు. అందుకని ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో అడ్డుపడుతున్నాడు. దేవుని కోపం చల్లార్చుకోవాలని దేవుని సన్నిధిని నిలిచి దేవునికి అడ్డుపడేవాడిగా ఉంటున్నాడు. ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని అక్కడ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కోపము చల్లార్చుటకై. ఎవరి కోపం వచ్చింది ఇప్పుడు? దేవుని కోపం వచ్చింది. నేను ఇస్రాయేల్ ప్రజలని బానిసత్వంలో నుంచి, శమలో నుంచి, వారి దుఃఖంలో నుంచి, వారి ఎట్టి చాకరీల నుంచి, వారి శమ నుంచి తప్పించి తీసుకొస్తే, వారికి మంచి దేశానికి నడిపించాలని నేను తీసుకొస్తే వారు ఏం చేశారంటే నా మాట వినలేదు, నా మాట వినలేదు, నా మాట ప్రకారంగా నడవలేదు. అందుకే గొప్ప కరువులు అనుభవించారు వాళ్ళు. మనం పోయిన వారంలో ఉన్న వాక్యలు మనం చూసాం, అనేకమైన కరువు అక్కడ అనుభవించారు వాళ్ళు. ఆహారం లేని పరిస్థితి అనుభవించారు. కడుపులో పుట్టిన బిడ్డని తినేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దితప్రదేశ కాండములు మనం చూసాం. వాక్యం 28:15 నుంచి చూస్తుంటే శాపాలు అనేకమైన ఉన్నాయి. ఆ శాపాలను ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినాయి. అలా రావడానికి వీలేదని మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. అయ్యా, నీ కోపం చల్లార్చుకయ్యా, నీ కోపం చల్లార్చుకయ్యా అని దైవజనుడు మోషే నాయకుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఆ శాపము రాకుండా, పాపము రాకుండా దేవుని సన్నిధిలోను విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, వారిని క్షమించు, అయ్యా వారిని క్షమించు, అయ్యా వారిని విడిపించిన దేవుడు నీవే, వారిని రక్షించిన దేవుడు నీవే, వారిని క్షమించమని దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడంటే అడ్డుపడుతున్నాడు. దేవుని కోపం చల్లార్చబడాలని, దేవుని కోపం చల్లార్చబడాలని మోషే అడ్డుపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. సజీవులుగా ఉన్న నీతో నాతో వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ మనం దేవుని మాట వింటులేదేమో, దేవుని వాక్యానుసారంగా నడుతులేదేమో, దేవుని ఆజ్ఞాన ప్రకారంగా నడుతులేదేమో, భయభక్తులు కలిగి నడుతులేదేమో, దేవుని వాక్యం నీతో నాతో చెబుతుంది దేవుడు మన కోపము చల్లార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఆ చెడ్డ మార్గంలో ఉండకూడదని, దేవుని మార్గంలో ఉండాలని, దేవుని వాక్యానుసారంగా నడవాలని, దేవుని మాట ప్రకారంగా నడవాలని, ఆనాడు చెప్పిన వాక్యం ప్రకారంగా మనము నడవాలని, దేవుని మాట మీద చెద్ద ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రజలారా, ఈ రాత్రి మీ జీవితాలు మార్చబడాలి. ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా చెద్ద కలిగి దేవుని మాట వినాలి, చెద్ద కలిగి దేవుని మార్గానికి రావాలి. మీరు భయభక్తులు కలిగి దేవుడి మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దైవజనులైన మేము కూడా ఆశపడుతున్నాం మీ మార్గాలు విడిచిపెట్టి దేవుని మార్గాలకు వచ్చి దేవుని మాట శ్రద్ధగా వినాలని మేము కూడా ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూ ప్రపంచం అనేక మంది ప్రజలు ఉంటే, అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. దేవుని వాక్యం తెలవకుండా, రక్షణ లేకుండా లక్షల మంది ఒక దినానికి చనిపోతున్నారు. దేవుడు అంటే ఎరగకుండా, ప్రభు అంటే ఎరగకుండా, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా, రక్షకుడైన క్రీస్తుని తెలుసుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మాట మీద శ్రద్ధ ఉంచగా లోకం మీద శ్రద్ధ ఉంచి లోకానుసారంగా నడిచి నశించిపోతున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం వినాలని, దేవుని మాట
మాట వినాలని, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచాలని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలని మేము ఆశపడుతున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న ప్రజలారా, మీరందరూ కూడా దేవుని మాట మీద శ్రద్ధ ఉంచాలని ఆశపడుతున్నాం. ఈయన ఈ భాగంలో మీరు అందరూ కూడా వింటున్నా ప్రజలారా, మీరందరూ కూడా దేవుని వైపు రావాలని, దేవుని మాట ప్రకారంగా నడవాలని ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. హల్లెలూయా. ఏం చేశారు వారు? రమ్యమైన దేశమును నిరాకరించారు, ఆయన మాట నమ్మకపోయి. రమ్యమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, మంచి అందమైన దేశం. హల్లెలూయా. ఏం చేశారు ఆయన మాట వినలేదు. వారు రమ్యమైన దేశం నిరాకరించారు, అంటే దేవుని మాటను నిరాకరించారు. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు దేవుని మాట నిరాకరించడానికి వీల్లేదు, దేవుని మాట నిరాకరించడానికి వీల్లేదు. నా ప్రియమైన ప్రజలారా, మీరు ఏం చేశారంటే నా మాటను మీరు నిరాకరించారని ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట నమ్మకపోయిరి. ఎవరి మాట నమ్మలేదు? దేవుని మాట నమ్మలా, దేవుడు చెప్పిన మాట శ్రద్ధ ఉంచలా, దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించారు, నష్టపోయారు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా మాట వినండి, మీరు నష్టపోరు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని మాట శ్రద్ధగా విన్నవారు ఎవరు కూడా దీవించబడకుండా ఉండలేదు, కానీ దేవుని మాట విన్నవారు అత్యధికంగా దీవించబడ్డారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలాగే భూ సంబంధంగా మనం కూడా చూస్తాం. దేవుని మాట విని ఎవరైతే శ్రద్ధగా నడుస్తున్నారో వారు కూడా ఆశీర్వదించబడినట్లుగా మన కనులతో మనం చూస్తున్నాం. అందుకే దేవుని మాట వినాలని చెబుతున్నాడు. వారైతే దేవుని మాట విన, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. హల్లెలూయా. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకునిరి. హల్లెలూయా. ఎవరి మాట ఆలకించలేదు? దేవుని మాట ఆలకించకుండా గుడారంలో సనుక్కున్నారు. ఎవరు సనుక్కున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు సనుక్కున్నారు. మోషే మీద, నాయకుడి మీద సనుక్కున్నారు. దేవుని మాట ఆలకించకుండా గుడారంలో సనుక్కున్నారు. మాకు అవి లేవు ఇవి లేవు అని సనుక్కున్నారు. శరీర సంబంధమైన ఆహారం కోసం సనుక్కున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం వారు ఆశపడలేదు, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు, దేవుని మాట మీద శ్రద్ధ చూపలేదు, కానీ సనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి గుడారంలో నుండి దేవుని మాట మీద లక్ష్యం ఉంచకుండా సనుక్కున్నారు, దేవుని మాట వినకుండా సనుక్కున్నారు. అనేకమైన ఘోరమైన పరిస్థితులు వారు కలిగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఒకరి మీద ఒకరు సనుక్కునే పరిస్థితి వద్దు. నా ప్రియమైన ప్రజలారా, నా ప్రియమైన దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరికీ చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ఒకరి మీద ఒకరు సనుక్కునే పరిస్థితి వద్దు. దేవుని ఆత్మ కలిగి జీవించండి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యానుసారంగా మీరు నడవండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, శ్రద్ధగా ఆయన మాట వినండి, శ్రద్ధగా ఆయన మాట వినండి. శ్రద్ధగా ఆయన మాట వింటే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన మాట వినకపోతే శాపాలు కూడా ఉన్నాయి. ఆ శాపాలు మీ నెత్తి మీదకు వస్తాయి. శాపాలు వస్తే మీరు ఆ శాపాల నుంచి తప్పించబడలేరు. అందుకే దైవజనుడైన మోషే వచ్చి అడ్డుపడుతున్నాడు. నా ప్రియమైన ప్రజలారా, అయ్యా వారిని రక్షించావు నీవే, కాపాడేవు నీవే, మంచి దేశంలోకి నడిపించాలనుకున్నవాడు నీవే, కానీ ఇప్పుడు వారిని శపించవద్దు, వారిని నాశనం చేయొద్దని దైవజనుడైన మోషే అడుగడుగున దేవుడికి అడ్డుపడుతున్నాడు. దేవుని కోపాన్ని సల్లారుస్తూ ఉన్నాడు. దేవుడు అగ్ని లాంటి కోపాన్ని సల్లారుస్తూ అడ్డుపడుతూ అనేక మంది ప్రజలు దేవుని మాట నలిగి ఈ రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా నా తండ్రి, ఈ వాక్యం వింటున్న ఈ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ పక్షంగా నిలబడిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, నీ లేఖనంలో నా మాటలు ప్రభా ఇన్న ప్రజలు నీ వాక్యానుసారంగా నడవడానికి సహాయం దయచండి. శ్రద్ధ కలిగి ప్రభా నీ మాట వినటానికి సహాయం దయచండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రభా శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, వేదనలో, శోధనలో అయ్యా మన మగ్గిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఈడిపించి నువ్వు తీసుకొస్తే ప్రభా వారు నీ మాట వినకు ప్రభా నిరాకరించారు ప్రభా. ఆయా దాతాను అభిరాములు కూడా నీ మాట వినలేదు ప్రభా. వారి ఇష్టానుసారంగా జీవించి నడిచినప్పుడు ప్రభా ఇదిగో భూమి నెరవేర్చి ప్రభా వారిని మింగివేసినట్లుగా మేము చూస్తున్నాం. అగ్నితో కాల్చివేసినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాలు భూమి మీద లేకుండా పోయి నీ ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆ నాయకుడు మాట వినకూడదు, వారు దాచుకున్న దాన్ని బట్టి ప్రభా నాశనమైపోయారు ప్రభా. అలాంటి పరిస్థితిని మీరు తప్పించారు, నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది ఇప్పుడు సజీవులుగా ఉన్న వారిని మాట వినాలి ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గెడ్డిని మేషే దూడని పోలి
సరిగ్గా చేసుకుని దాన్ని ఆరాధించినప్పుడు ప్రభా నీ కోపము రగులుకుందయ్యా ప్రభా. అయా అతను అయినప్పుడు కూడా దైవజనుడైన మోషే అడుగడుగును అడ్డుపడుతూ అయా బిడ్డలను రక్షించమని వారిని కాపాడమని వారిని క్షమించమని అడుగుతున్నాను. నిజంగా ఈరోజు కూడా ప్రభా దైవజనులుగా శావుకులుగా ఉన్న అనేక మంది ప్రజలు ప్రభా అయా నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. వారిని క్షమించమని రక్షించమని వారి పాపాలను క్షమించమని ప్రభు మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి నీ మాట ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నారు ప్రభా. ఆ భాగంలో ప్రభా మేము కూడా ప్రభా నీ సన్నిధిలో వాక్యము బోధిస్తూ ప్రకటిస్తూ అనేక మంది వినాలని అనేక మంది ప్రజలు ఈ వాక్యానుసారంగా నడవాలని ఆశపడుతూ ప్రభా ఈ టీవీ కార్యక్రమంలో ప్రభా బోధిస్తూ ఉండగా ప్రజలందరూ విని నీ శ్రద్ధ కలిగి నీ మార్గంలో నడవటానికి సహాయం చేయమని ఆయా నేను చేసిన ప్రార్థన ఆయా అతడి ప్రకటించిన వాక్యము అనేక మంది విని ఆ ప్రకారంగా నడవాలని మీరే సహాయం చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.